ఓం శ్రీమాత్రే నమః. శుభం టీవీ ప్రేక్షకులకి అమ్మవారి శరణనవరాత్రి సందర్భంగా శుభాశీస్సులు. అమ్మవారి యొక్క ఆశీస్సులతో మీరందరూ శుభాన్ని కలిగి మంచి ఆయురారోగ్య ఐశ్వర్యాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మూడవ రోజు నక్షత్రం విశాఖ. మనం ఇప్పుడు చూసినట్టయితే క్యాలెండర్లో విశాఖ నక్షత్రము ఈ తెల్లవారుజామున, అంటే మూడవ రోజున తెల్లవారుజామున 5 గంటలకు వెళ్ళిపోతుంది, 5:15 వెళ్ళిపోతుంది. మరి రెండవ రోజే ఈ విశాఖ నక్షత్రం ఉంది. ఇప్పుడు మూడవ రోజు విశాఖ నక్షత్రంతో కూడినటువంటి రోజు మరియు సోమవారం, ఈ రెండు వచ్చాయి. ఈ రెండు సోమవారం రోజున అనురాధ నక్షత్రం కూడా ఉంది. అంటే తెల్లవారుజామున ఆదివారం వేకోజామున తెల్లవారితే సోమవారం లెక్కలో ఆదివారం రోజే విశాఖ నక్షత్రం కూడా గతించిపోయింది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? మూడో రోజు విశాఖ నక్షత్రము అనురాధ నక్షత్రం రెండింటికి కలిపి పూజ చేసుకున్నప్పుడు ఎటువంటి బాధలు తీరుతాయో చెప్తాను. ఈరోజు అమ్మవారు అన్నపూర్ణ స్వరూపం. చాలామంది దేవాలయాల్లో, ఇప్పుడు మనం విజయవాడను తీసుకున్నట్టయితే, మొదట్లోని చెప్పాను, మొదటి ఈ యొక్క పరిచయంలోనే మొదట్లోని చెప్పాను, ఆయా దేవతలని ఆఖరి రోజు 10వ రోజుని మనం అలంకారంగా చేసి పెట్టాలి. కానీ విజయవాడ సాంప్రదాయం ఏంటంటే మొట్టమొదటి రోజు దుర్గా స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా అలంకారం చేశారు. 2వ రోజున బాల త్రిపుర సుందరి, 3వ రోజున గాయత్రి, 4వ రోజు అన్నపూర్ణ కింద పెట్టారు. మనకి ఇక్కడ 3వ రోజే అన్నపూర్ణ వస్తుంది యాక్చువల్గా అనుష్ఠాన క్రమంలో. 10వ రోజు మాత్రమే దుర్గాదేవి వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం ఈ 3వ రోజు అన్నపూర్ణాదేవిని అర్చిస్తే మనకి ఎటువంటి శుభాలు కలుగుతాయి, ఏ విధంగా అర్చించాలి, మన వంశాభివృద్ధి ఎలా కలగాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే, మీకు శక్తి ఉంటే ఒక వెండి గిన్నె, లేకపోతే ఒక రాగి, లేకపోతే కాంస్యం, లేకపోతే మట్టి, అంతేగాని స్టీల్ కానీ ఈ యొక్క గ్లాస్ పదార్థాలు కానీతో తయారేమో వాటిలో ఏవి పెట్టకూడదు. పింగాణి పెట్టుకోవచ్చు, మట్టితోనే తయారవుతుంది, కానీ మట్టి కుండ కానీ ఇది తీసుకోవాలి. రాళ్ళు పురుగులు లేకుండా మీకు ఓపిక ఉండి, నిజంగా ఇప్పుడు ఈ వీడియో ఈ దసరాలకు ముందే ఇది అప్లోడ్ చేయించడంలోని ముఖ్య ఉద్దేశం కూడా అదే. ఇప్పుడు మీరు విన్నారు కాబట్టి మీకు ఓపిక ఉండి, మీ కుటుంబ సభ్యులందరూ కూర్చుని ఓపికగా అన్ని ఒడ్లు తెచ్చుకొని చక్కగా టకటకటకటక మాటలు చెప్పుకుంటూ ఒలిచేసుకొని ఆ గింజలు సపరేట్ చేసుకోగలిగితే మంచిది. ఒకవేళ అలా చేసి ఓపిక ఉండి, మనం రాముల వారికి తలంబ్రా అక్షతలకు ఒక గ్రామం కొలుస్తూ అక్షతలు ఒలిచి చక్కగా అక్షతలు తయారు చేసి పంపిస్తుంటారు కదా భద్రాచలం కళ్యాణానికి. మనం కూడా మన ఇంట్లో 1 kg బియ్యం కావాలి అనుకుంటే 1/4 kg, 1.5 kg ఒడ్లు పెట్టుకొని చక్కగా ఒలి చేసుకుంటే బియ్యం వస్తాయి. ఒకవేళ అలా ఒలవడానికి ఇబ్బందిగా ఉంటే మీరు ఏం చేయాలంటే, ఈ పూజ రోజున ఒక గిన్నెలోకి ఈ బియ్యం రెడీ చేసి పెట్టుకోవాలి. ఆ బియ్యాన్ని పక్కన ఒక చేటలోనే పోసుకోవాలి. ప్లాస్టిక్ చేటలు కాదండి, ఖచ్చితంగా వెదురు పేర్లతో ఉన్నటువంటి చేటనే తెచ్చుకోవాలి, వేరేది దానికి రాదు. ఆ వెదురు చేటను కూడా మీరు ఇప్పుడే తెచ్చిపెట్టుకొని దాన్ని చక్కగా పసుపు అన్నీ పూసి మనం బాగా చక్కగా పచ్చగా అలికి పెట్టేసుకో ఉండాలి. కొత్త చేట మాత్రమే పెట్టుకోవాలి, లేదా ఇంటిలో వాడుకగా వాడుకుంటున్నటువంటి పేర్ల చేట ఏదైతే ఉంటుందో వెదురు పేర్లది, ఆ చేట మాత్రమే పెట్టుకోవాలి. అలా పెట్టుకున్నటువంటి చిన్న చేట కావచ్చు, కొద్ది పెద్ద చేటలో బియ్యం రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మీరు ఈ మట్టి గిన్నె, లేకపోతే రాగి గిన్నె, లేదా కాంస్య గిన్నె, లేకపోతే వెండి గిన్నె, లేకపోతే మీకు శక్తి ఉంటే బంగారు గిన్నె దాకా ఎక్కడైనా పెట్టుకోవచ్చు. బంగారం, వెండి, రాగి, ఇత్తడి, మట్టి, ఈ 5 రకాల్లో ఒక గిన్నె తీసుకోండి. అది కూడా వెడల్పుగా ఉండాలి, రౌండ్గా ఉండాలి. దీంట్లో మీరు అడుగు భాగంలో మీరేం చేయాలి అంటే, ఒక 11 ఏలకులు, 11 ఏలకులు వేసేయాలి. ఏలకులు వేసేసి బియ్యం పోసేయాలి పైన. ఈ బియ్యం పోసేసిన తర్వాత బియ్యం మధ్య సగభాగం పోసినప్పుడు కొద్దిగా పెసరపప్పుని చేర్చాలి. పెసరపప్పుని చేర్చి మరల బియ్యం పోసేయాలి. ఇలా బియ్యం పైన పోసేసిన తర్వాత, అంటే పైన బియ్యము, మధ్యలో పెసరపప్పు, మరల బియ్యము, కింద ఏలకులు, ఇలా ఉండేటట్టుగా మీరు దాన్ని అమర్చుకోవాలి. అమర్చేసి ఆ దాని మీద మీరు చక్కగా ఒక కలశం, మంచి కలశం, మీకు ఏ శక్తి ఉంటే ఆ శక్తితో ఒక కలశం, ఆ రౌండ్ గిన్నెలో ఒక చిన్న కలశం చాలు, పెద్దదేమక్కర్లేదు, అంతే అంత కలశం. ఈ కలశంలో మీరు లవంగాలు ఏలకులు పచ్చకర్పూరము జాజికాయ జాపత్రి కొద్దిగా ఒట్టి వేళ్ళు కట్ చేసిన చిన్న చిన్న ముక్కలు ఇవి కొద్దిగా ఒక చిన్న వక్క ఒక పసుపు కొమ్ము ఇవన్నీ ఆ కలశంలో వేసి ఒక్క గ్లాసు నీళ్లు కొద్దిగా పోసి ఈ కలశంలో మామిడి మర్రి రావి ఈ మూడు ఆకులు ఎప్పుడు మనకు దొరుకుతాయి ఈ ఆకులు తెచ్చి దాంట్లో పెట్టి ఒక చిన్నపాటి కొబ్బరికాయని అందులోంచి ఒక రవికని పెట్టి అలంకారం చేసి లక్ష్మీ పూజని చేసుకుంటూ అన్నపూర్ణాస్వరూపిణి లక్ష్మీదేవి నమః మమ ఇష్టకామ్యార్థ సిద్ధిం కురుకురు అని సంకల్పం చేసుకోవాలి. మీరు సంకల్పం అంతా చెప్పుకుంటాం కదండి తిదివార నక్షత్రాలని. చెప్పేసుకున్న తర్వాత అన్నపూర్ణాస్వరూపిణి శ్రీ మహాలక్ష్మీదేవి నమః మమ ఇష్టకామ్యార్థ సిద్ధిం కురుకురు అని సంకల్పం చేసుకొని ఇక మీరు అక్కడ అన్నపూర్ణాష్టోత్రం ఉదయం పూట సాయంత్రం పూట లక్ష్మీ అష్టోత్రం ఇలా చేసుకుంటూ వచ్చి ఆఖరిలో మీ 9 రాత్రులు అయిపోయిన తర్వాత నవమి రోజున ఆ కలశాన్ని చక్కగా తీసి ఆ పైన ఉన్నటువంటి బియ్యాన్ని తీసి మీ యొక్క ఏదైతే మీ ఇంట్లో మీరు నిత్యం వాడుకునే బియ్యం డ్రమ్ ఉందో ఆ డ్రమ్ములో పోసేసి ఈ మిగిలినటువంటి బియ్యము పెసరపప్పు అంతా కలిపి ఒక పొంగలిలాగా ప్రసాదంలాగా చేసుకోవచ్చు, లేదా దాన్ని పులగంలాగా చేసుకోవచ్చు. ఈ ఏలకులు తీసి అమ్మవారికి అన్న పాయసం కొద్దిగా అంటే ఈ బియ్యమే కొద్దిగా తీసుకొని ఆ ఏలకులు చేర్చి పంచదార చేర్చి ఆ అమ్మవారికి అన్న పాయసాన్ని చేసి నైవేద్యం పెట్టేసి ఆ ప్రసాదాన్ని మీరు తీసుకోవచ్చు, కుటుంబ సభ్యులు అందరికీ కూడా ఇచ్చేయచ్చు. ఇలా మీరు కనుక 9 రోజులు చేసి 10వ రోజు ఇలా చేస్తే మీకు ఇంటిలో ఆకస్మికమైనటువంటి ప్రమాదాల రీత్యా మీకు నష్టం జరగకుండా మీకు బాగా ఉన్న కుటుంబం ఇంకొంచెం బాగా వృద్ధిలోకి వస్తారు. మీరు కష్టాలుంటే ఆ కష్టాలు తీర్చేందుకు కావాల్సినటువంటి పాజిటివ్ ఎనర్జీ కూడా మీకు కుదురుతుంది. ఈ విశాఖ నక్షత్రానికి అధిపతి ఇంద్ర అగ్నులు, ఇంద్రుడు అగ్ని కాబట్టి ఇక్కడ ఇంద్రుడు ధాన్యస్వరూపం కింద చెప్పబడ్డాడు, సువాసన సుగంధ ద్రవ్యాల కింద చెప్పబడ్డాడు. అట్లాగే అగ్ని వచ్చేసి మనం వండేం కదా, వండినప్పుడు అగ్నితోనే కదా వండుతాం కాబట్టి ఇంద్ర అగ్ని ఇద్దరు మీకు అక్కడ అనుగ్రహం వహించారు. వీళ్ళు కాకుండా ఆ రోజు వరుణుడు ఉన్నాడు కాబట్టి మిత్రుడు అనేటువంటి పేరుతో ఉన్న సూర్యుడు ఆయన వరుణ స్వరూపంగా కూడా ఉన్నాడు కాబట్టి ఆ మిత్రుడి పేరుతో అనురాధ నక్షత్రంలో మీరు కలశం కూడా పెట్టి నీళ్లు అందులో సుగంధ ద్రవ్యాలు కూడా వేశారు కాబట్టి ఈ అనురాధ నక్షత్రానికి అట్లాగే విశాఖ నక్షత్రానికి రెండిటికి కలిపి మీకు శుభం కలుగుతుంది. అనురాధ నక్షత్రము వచ్చిన రోజున అంటే 4వ రోజున అనురాధ నక్షత్రం వచ్చిన రోజు కూడా ఇటువంటి విధానాలు ఉంటాయనేది మనం చెప్పుకుందాం. ఇప్పుడైతే విశాఖ నక్షత్రం వారు ఇలా చేస్తే విశాఖ అనురాధ రెండు ఫలితాలని వారు పొందేటువంటి అద్భుత అవకాశం ఉంది. అలా చేసి మీరు శుభాన్ని పొందాలని కోరుకుందాం. శుభమస్తు.